హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రేడర్ తెలుగు ఈ వీడియోలో రానున్న రోజుల్లో మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి అండ్ మార్కెట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ వాటితో పాటు రీసెంట్గా నేను మీకు టెలిగ్రామ్లోకి అప్డేట్ చేశాను కదా వ్యాక్సిన్ రిలేటెడ్గా చాలా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అయితే రీసెర్చ్ చేస్తున్నాయి ఇఫ్ ఇన్ కేస్ ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయినా సరే సక్సెస్ఫుల్గా వ్యాక్సిన్ బయటకు తీసుకొస్తే ఆ వ్యాక్సిన్ని ప్రపంచమంతా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఆ వ్యాక్సిన్స్ని వైల్స్లో నింపాల్సి ఉంటుంది కదా లైక్ ఇలాంటి వాటిల్లో నింపాల్సి ఉంటుంది కదా వీటి అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి కి అలాగే వ్యాక్సిన్ ని అడ్మినిస్టర్ చేయాలంటే సిరంజెస్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి ఈ సిరంజ్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అడ్వాంటేజ్ ఉంటుందనేలాగా మనకి రీసెంట్ టైమ్స్ లో ఒక ఆర్టికల్ అయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది లైక్ అడ్వాంటేజ్గా ఉంటుందని నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీస్ గురించి చెప్పండి ఆ కంపెనీస్ ఏవని మెన్షన్ చేయండి అని కూడా యూట్యూబ్ కామెంట్స్ లో అడిగారు కాబట్టి నేను వాటి గురించి కూడా కొంత డేటా మీతో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ బట్ దానికంటే ముందు కమింగ్ డేస్ లో మార్కెట్ లో మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం రీసెంట్ టైమ్స్ లో మనకు ఓవరాల్ అన్ని ఇండెక్స్ లో కూడా కొంత స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించడం జరిగింది స్పెషల్లీ నిఫ్టీ మనకి ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ అరౌండ్ లెవెల్స్ కొంత డీప్ కరెక్షన్ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ కైతే ఫాలో అవడం జరిగింది ఆ పాయింట్ ఆఫ్ లో మార్కెట్ లో మనకు వినిపించిన ఫ్యాక్టర్స్ అయితే యుఎస్ నుంచి రిలేటెడ్ గా కొంత నెగిటివ్ అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి మార్కెట్ కరెక్ట్ అయిందని అండ్ యూరోప్ లో కొన్ని కంట్రీస్ లో వైరస్ కేసులు పెరిగిపోతూ ఉండడం మళ్లీ రిస్ట్రిక్షన్స్ ని స్టార్ట్ చేస్తున్నారు దాంతో ఎకానమీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయని యూఎస్ చైనా ఫాల్ కారణమని కూడా ఆ టైంలో మనకి అప్డేట్ రావడం జరిగింది ఈ త్రీ అప్డేట్స్ లో మనం కమింగ్ టైమ్స్ లో ఇంపార్టెంట్ గా గమనించాల్సిన అప్డేట్ అయితే యూఎస్ రిలేటెడ్ గా ప్రకటించబోయే స్టిమ్లస్ అనమాట ఈ ట్రిలియన్ డాలర్స్ స్టిమ్యులస్ ప్యాకేజ్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో కూడా మనకు వచ్చే అప్డేట్స్ అయితే మన మార్కెట్స్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి యూఎస్ స్టిమ్యులస్ ప్యాకేజ్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ అయితే మనం కొంత ట్రాక్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ మనకి పబ్లిష్ అవడం జరిగింది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ లో టాప్ వెయిటేజ్ ఉంది అండ్ నిఫ్టీ లో కూడా కొంత సిగ్నిఫికెంట్ వెయిటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు పబ్లిష్ చేసిన రిజల్ట్స్ ఆధారంగా మండే రోజు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా మనకి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయితే ఆధారపడి ఉంటుంది ఈ వీడియోలో నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి అది పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయనేది కూడా నేను అప్డేట్ చేస్తాను ఈ కంపెనీస్ అయితే మనకి రేపు అంటే నైన్టీన్త్ అక్టోబర్ అయితే రిజల్ట్స్ పబ్లిష్ చేయబోతున్నాయి ఫ్రెండ్స్ అండ్ అలాగే నెక్స్ట్ వీక్ లో ఏ కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ పబ్లిష్ అన్న డేటా కూడా ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది ఇఫ్ పాసిబుల్ ఒకసారి స్క్రీన్ ని పాస్ చేసి ఆ కంపెనీస్ ని గమనించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ వ్యాక్సిన్ రిలేటెడ్ గా సిరింజర్స్ కి అలాగే వైల్స్ కి ఉండే డిమాండ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో సిరింజ్ అంటే మోస్ట్లీ ఉంటుంది వైల్స్ అంటే ఇవన్నమాట సో మోస్ట్లీ వ్యాక్సిన్స్ ని ఇలాంటి వైల్స్ లో ఫిల్ చేసి మనకి అడ్మినిస్టర్ చేస్తుంటారు సో వీటి రిలేటెడ్గా గా నాకు ఐడియా ఉన్న కంపెనీస్ గురించి మీతో చెప్తాను బట్ మీకు ఇంకేదైనా ఇతర కంపెనీస్ ఐడియా ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫస్ట్ సిరెంజెస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ సిరెంజెస్ రిలేటెడ్గా గా మన స్టాక్ మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ కంపెనీ అయితే పాలి మెడిక్యూర్ అనమాట సో ఈ పాలమేడికివ్ షేర్ ప్రైస్ అయితే మనకి ఈ లో ఫాలో అయింది కదా మార్కెట్ ఫాలో అయింది కదా అండ్ దాని తర్వాత రికవరీలో ఆల్మోస్ట్ వన్ ఫార్టీ పర్సెంట్ దగ్గరగా ర్యాలీ అవ్వడం అయితే జరిగింది సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైక్ దగ్గరగా అన్నమాట సో ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఈ కంపెనీకి మంచి ఇంపాక్ట్ ఉంటుంది పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని ఆల్రెడీ స్ట్రాంగ్ గా ర్యాలీ అవ్వడం జరిగింది సో కమింగ్ టైమ్స్ లో ఈ కంపెనీకి రాబోయే అడ్వాంటేజ్ కొంత ప్రైజ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి అండ్ సిరింజెస్ తర్వాత వైల్స్ అనుకున్నాం కదా వీటిని తయారు చేసే దాంట్లో నాకు తెలిసిన కంపెనీ అయితే బోరోసిల్ సో బోరోసిల్ ఉంటుంది బోరోసిల్ రెన్యూబుల్స్ ఉంటుంది ఫ్రెండ్స్ బట్ బోరోసిల్ గురించి నేను మాట్లాడుతున్నాను బోరోసిల్ లో వాళ్ళ ప్రొడక్ట్స్ లో చూస్తే ఫార్మాసిటికల్ ప్యాకింగ్ కనిపిస్తుంది అనమాట సో ఫార్మాసూటికల్ ప్యాకింగ్ లో మీకు ఏ వైల్స్ ని తయారు కూడా ఇక్కడ మీకు డేటా కనిపిస్తుంటుంది ప్రెసెంట్ ఉన్న పరిస్థితుల్లో ఈ షేర్స్ ని మనం డబ్బులు పెట్టి కొనేస్తే కమింగ్ టైమ్స్ లో వ్యాక్సిన్ వచ్చింది అనగానే ఈ షేర్ కి మంచి డిమాండ్ క్రియేట్ అవుతుందా అని స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడిగితే నేనైతే అంత సింపుల్ గా మనం అలా చూడడానికి లేదని చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అలా వ్యాక్సిన్ మార్కెట్ రావడం లేట్ అయ్యి అండ్ ఈ లోపే గ్లోబల్ గా ఇమ్యూనిటీ పెరిగిపోయింది అనుకోండి వైరస్ రిలేటెడ్ గా సో వ్యాక్సిన్ అయితే చేయాలో ఆ పని ఆల్రెడీ బయట జరిగిపోతుంది అనుకోండి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోతున్నాయి అనుకోండి సో ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉండదు కాబట్టి సో వాటి రిలేటెడ్ గా ఏ కంపెనీస్కి అయితే అడ్వాంటేజ్ అవుతాయని ముందుగానే వాటిలో ర్యాలీ ఉంటుందో వాటిలో మనకు అంత పెద్ద ర్యాలీ కనిపించకపోవడానికి కూడా పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ వ్యాక్సిన్స్ని ని ఖచ్చితంగా ఈ వైల్స్ లో ఫిల్ చేసి సిరంజెస్ తోనే ఇవ్వాలని రూల్ లేదనమాట సో మనకి కొన్ని కొన్ని వ్యాక్సిన్స్ చూస్తే లైక్ పోలియో వ్యాక్సిన్ చూసారనుకోండి మనకి డ్రాప్స్ లో ఇస్తుంటారు అండ్ ఇంకొన్ని వ్యాక్సిన్స్ మనకి ప్యాచెస్ ద్వారా కూడా ఇస్తుంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ ఉంటుంటాయి ప్రెసెంట్ ఉన్న డేటా ప్రకారం అయితే సిరింజెస్ తో ఈ వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేస్తారని అంటే బ్లడ్ లోకే ఈ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారని ఎలాగైతే అప్డేట్ ఉంది రిస్క్ ఫ్యాక్టర్స్ ని అండ్ కంపెనీస్ ని త్వరగా అనాలిసిస్ చేసిన తర్వాత వాటిల్లో మనీ అయితే ఇన్వెస్ట్ చేయండి సో జస్ట్ ఏదో వ్యాక్సిన్ వస్తే వీళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది సో ఇప్పుడు డబ్బులు పెడితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వీటిలో మంచి ర్యాలీ వచ్చేస్తుందని ఒక జస్ట్ ఒక ఫ్యాక్టర్తో మాత్రం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి ఫ్రెండ్స్ బికాస్ మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని కూడా సో అవి కూడా ఈ కంపెనీ షేర్ ప్రైజెస్ ని అయితే ఇంపాక్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంది కాకపోతే కంపేర్ విత్ ఆ బోరోసిల్ ఈ పాలిమెడిక్యూర్ వాళ్ళకి ఈ ఇంజెక్షన్స్ ఈ సిరంజెస్ అనే కాదు ఇంకా డిఫరెంట్ ఫార్మా రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు తయారు చేస్తుంటారన్నమాట ఫార్మాసిటికల్ ఈ హెల్త్ కేర్ రిలేటెడ్ గా గ్రోత్ ఉన్నంత వరకు కూడా ఈ పాలిమెడిక్యూర్ వాళ్ళు కూడా గ్రోత్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ మాట్లాడుకున్న తర్వాత వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో వీళ్ళ ప్రాఫిట్స్ కానివ్వండి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే వడ్డీల ద్వారా సంపాదించుకునే డబ్బులు కానివ్వండి ఇవి రెండు కూడా ఈరాన్ ఇయర్ లో మంచి గ్రోత్ డబల్ డిజిట్ లో గ్రోత్ చూపించడం జరిగిందనమాట వీళ్ళ ప్రాఫిట్స్ ఎయిటీన్ పర్సెంట్ పెరిగాయి ఈరాన్ ఇయర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎన్ఐఐ సెవెంటీన్ పర్సెంట్ పెరిగింది అండ్ ఈవెన్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ దగ్గర మెయింటైన్ అవుతుంది అన్నమాట డిపాజిట్స్ ట్వంటీ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రో అలాగే అడ్వాన్సెస్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇరాన్ ఇయర్లో గ్రో అవడం జరిగింది అండ్ వీళ్ళ టోటల్ తో కాసాను కంపేర్ చేస్తే అది ఫార్టీ వన్ పాయింట్ సిక్స్గా ఉంది ఫ్రెండ్స్ అండ్ వీళ్ళు అసెట్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళు పోస్ట్ చేసిన అసెట్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవడం అయితే జరిగింది కాకపోతే మనకు తెలుసు సుప్రీంకోర్టు వాళ్ళు బ్యాంక్స్ని అలాగే ని ఈ మొరటోరియం గా ఒక క్లియర్ అప్డేట్ వచ్చేంత వరకు కూడా మీరు ఎన్పిఎస్ని ప్రకటించద్దు మీ మొండి బకాయిల్ని ప్రకటించొద్దు అని సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆదేశం ఇచ్చింది కాబట్టి వీళ్ళకున్న మొండి బకాయిల్ని రియల్ ఎన్పిఎస్ని వీళ్ళు ఇంకా ప్రకటించలేదన్నమాట సో వీళ్ళు ఇంకా ప్రకటించకపోయినా ఎంతవరకు డ్యామేజ్ ఉండడానికి పాజిబిలిటీ ఉంది మా మొండి బకాయిలు ఎంతవరకు పెరగడానికి పాసిబిలిటీ ఉందని కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళైతే ఒక ఎస్టిమేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వాటిలతో కంపేర్ చేసినా సరే ప్రజెంట్ వీళ్ళు అసెట్ క్వాలిటీ అయితే స్టేబుల్గా ఉన్నట్టే సో రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా రిజల్ట్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ ఇలా నేను పాజిటివ్గా ఉన్నాయన్నాను కదా అని మండే ఓపెన్ అవ్వగానే బై చేసి ఆ షేర్ ప్రైస్ పడిపోతే పాజిటివ్ గా ఉన్నాయన్నారు సో మీరు చెప్పారని మేము బై చేసామని మాత్రం అనకండి బికాస్ రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ విప్రో కానీ వాళ్ళు కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు బట్ దాని తర్వాత మనకి వాటిలో కొంత కరెక్షన్ అయితే కనిపించడం జరిగిందనమాట స్టాక్ ప్రైస్ లో కరెక్షన్ కనిపిస్తుందంటే దాని అర్థం పోస్ట్ చేసిన రిజల్ట్స్ నెగిటివ్ గా ఉన్నాయని కాదు రిజల్ట్స్ పోస్ట్ చేయక థర్టీ డేస్ ముందు నుంచి ఆ స్టాక్ ఎంత వరకు ర్యాలీ అయింది అనేది కూడా మనం గమనించాలి బికాస్ రిజల్ట్స్ పోస్ట్ చేయడానికంటే ముందే ఆ స్టాక్ చాలా ఎక్కువగా ర్యాలీ అయిపోయింది అనుకోండి దాని అర్థం లైక్ పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా రిజల్ట్స్ చాలా బాగుంటాయి అని ఎక్స్పెక్టేషన్ లోనే ఆ స్టాక్ లో బయ్ యాక్టివిటీ బై పొజిషన్స్ అయితే క్రియేట్ చేసుకుంటూ అనమాట కేవలం ఆ రిజల్ట్స్ కోసమే ఎవరైతే బై పొజిషన్స్ తీసుకుంటారో రిజల్ట్స్ వచ్చాక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తారు కాబట్టి స్టాక్ లో మనకు కొంత కరెక్షన్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసా కూడా కనిపిస్తూ ఉంటుంది సో ప్రెసెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ అయితే పాజిటివ్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ డీమార్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ మీరు డిమార్ట్ రిజల్ట్స్ చూస్తే ఎవ్రీ సెగ్మెంట్ లో కూడా మీకు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డ్రాప్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ రైట్ గా వీళ్ళ ప్రాఫిట్స్ ని మనం గమనిస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో త్రీ ట్వంటీ టూ క్రోర్స్ వాళ్ళ ప్రాఫిట్ ని పోస్ట్ చేస్తే ఇప్పుడు వన్ నైన్టీ ఎయిట్ క్రోర్స్ మాత్రమే వాళ్ళ ప్రాఫిట్ ని పోస్ట్ చేయడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ దగ్గర డ్రాప్ అవ్వడం జరిగింది అనమాట సో దీనికి రీజన్స్ కంపెనీ ఏం చెప్తుందంటే ఇలా ప్రాఫిట్స్ తగ్గిపోవడానికి ఈ వైరస్ ఇంపాక్ట్ కంటే ముందు మా స్టోర్స్ రిలేటెడ్ గా ఎసెన్షియల్ అలాగే నాన్ ఎసెన్షియల్ ఐటమ్ రిలేటెడ్ గా మంచి సేల్స్ ఉండేవి అని చెప్తున్నారు అంటే నిత్యావసర సరుకులతో పాటు ఇతర ఐటమ్స్ కూడా ఈ వైరస్ ఎక్కువగా డిమాండ్ ఉండేది కాకపోతే ఈ వైరస్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఈ రీసెంట్ లో కూడా కేవలం ఐటమ్స్ ఐటమ్స్కి మాత్రమే అంటే నిత్యావసర సరుకులకు మాత్రమే డిమాండ్ క్రియేట్ అయింది కానీ నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్కి అయితే ప్రజెంట్ డిమాండ్ ఎక్కువగా క్రియేట్ అవ్వలేదు కాబట్టి వాటి రిలేటెడ్గా సేల్స్ మాకు పెద్దగా జరగట్లేదు అంతకుముందు మా స్టోర్స్ లోకి వస్తున్న వాళ్ళకంటే కూడా ఇప్పుడు కొంత తక్కువ మంది వస్తున్నారు కాబట్టి మాకు ప్రాఫిట్స్ అండ్ ఓవరాల్ నెంబర్స్లో కూడా కొంత డ్రాప్ అయితే కనిపించింది అంటున్నారు రిజల్ట్స్ రాక థర్టీ డేస్ ముందు నుంచి మనకి స్టాక్ ప్రైస్ లో ఆల్మోస్ట్ మోర్ దాన్ టెన్ పర్సెంట్ దగ్గర కరెక్షన్ కనిపించింది అంటే వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయబోతున్నారని మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి కొంత సెల్ ఆఫ్ అయితే ఈ కౌంటర్ లో చూపించడం జరిగింది నెక్స్ట్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా టూ అప్డేట్స్ ఉన్నాయి సో ఎస్ బ్యాంక్ సింగ్ బ్రదర్స్ కి సో ఈ ఫార్టీస్ హెల్త్ కి సంబంధించిన సింగ్ బ్రదర్స్ కి టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అండ్ టూ థౌసండ్ సెవెంటీన్ లో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కోర్స్ అయితే అప్పుగా ఇవ్వడం అనమాట కాకపోతే ఏం జరిగిందంటే వీళ్ళ దగ్గర నుంచి ఎస్ బ్యాంక్ డబ్బులు రికవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే వీళ్ళకంటే ముందుగానే జపాన్కి సంబంధించిన ఒక కంపెనీ ఈ సింగ్ బ్రదర్స్ మాకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కట్టాలి సో మాకు డబ్బులు సెటిల్ చేసిన తర్వాత ఇంకెవరికైనా సెటిల్ చేయాలని వాళ్ళు ఆల్రెడీ కోర్టులో కేసు వేయడం జరిగింది అనమాట అండ్ కోర్టు వాళ్ళకి పాజిటివ్గా కూడా తీర్పు ఇవ్వడం జరిగింది సో దాంతో ఎస్ బ్యాంక్ డబ్బులు వచ్చే పాజిబిలిటీ చాలా తక్కువగా ఉంది బికాస్ జపాన్కి సంబంధించిన కంపెనీకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కట్టి దాని తర్వాత ఎస్ బ్యాంక్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఎస్ బ్యాంక్ వచ్చే పాజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఢిల్లీ హైకోర్టు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సింగ్ బ్రదర్స్ కు సంబంధించిన ప్రాపర్టీని వేలం వేయండి అని చెప్పి ఎస్ బ్యాంక్ అయితే అనుమతి ఇవ్వడం అయితే జరిగింది సో దీంతో ఎస్ బ్యాంక్ సింగ్ బ్రదర్స్ కి ఇచ్చిన లోన్స్ రిలేటెడ్ గా ఎంతో కొంత సెటిల్మెంట్ జరుగుతుంది అనేలాగైతే ప్రజెంట్ అయితే అప్డేట్ ఉంది ఫ్రెండ్స్ అండ్ దీంతో పాటు సుభాష్ చంద్ర గారికి సంబంధించిన ఎస్ఎల్ గ్రూప్ కంపెనీస్ కి సంబంధించి ఎస్ బ్యాంక్ రావాల్సిన డబ్బులు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ గా ఉంది దానికి రిలేటెడ్ గా ఎస్ఎల్ గ్రూప్ కంపెనీ ప్రాపర్టీస్ ని ఎస్ బ్యాంక్ వాళ్ళు ఆప్షన్ చేయబోతున్నారు వేలం వేయబోతున్నారు సో అలా వేలం వేసి వాళ్ళ డబ్బులు రికవర్ చేసుకోబోతున్నారు అనేలా కూడా మనకి ఇంకొక అప్డేట్ కూడా ఉంది నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నిఫ్టీ సపోర్ట్ లెవెన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 11,870 ఎయిట్ సెవెంటీ దగ్గర అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ వన్ ఎయిటీ అండ్ రెసిస్టెన్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్టీ అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ అని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీక్ లో మార్కెట్ ఏ లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంది నిఫ్టీ ఏ లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది కూడా మాట్లాడుకుందాం సో ప్రెసెంట్ నాకున్న వ్యూ ప్రకారం అయితే ఒక సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్ లో అయితే నిఫ్టీ ఉంటుంది అనుకుంటున్నాను లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు టువల్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ మార్కెట్ ఇక్కడి నుంచి టాప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే టువల్ థౌసండ్ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుతుంది ఈవెన్ మనం టవల్ టూ హండ్రెడ్ అవసరం లేదు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టువల్ థౌసండ్ అయితే తీసుకోవచ్చు కాకపోతే ప్రీవియస్ గా మనకి ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ వచ్చి ఫాలో అవుతుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేసు మార్కెట్ ఏదైనా ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ఫ్యాక్టర్ ప్లే చేసినట్లయితే ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు ఆ ర్యాలీ ఉండడానికి పాసిబిలిటీ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బట్ మార్కెట్ ఎప్పుడైతే టాప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంటుందో స్పెషల్లీ టువల్వ్ థౌసండ్ మార్కెట్ ని టచ్ చేసే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తుంటుందో టువ్ థౌసండ్ ట్వంటీ టూ ఫార్టీ ఆ ట్వంటీ పాయింట్ రేంజ్ అయితే కొంత కాషియస్ గా గమనించడానికి ప్రయత్నించండి ప్రీవియస్గా కూడా ఆ లెవెల్ దగ్గర కొంత మంచి ప్రైజ్ యాక్షన్ కనిపించింది ఫ్రెండ్స్ ఈవెన్ ట్వెల్వ్ థౌసండ్ అబోవ్ నుంచి ఫాలో అవుతున్నప్పుడు కూడా ఆ లెవెల్ మంచి సపోర్ట్గా యాక్ట్ అయింది అండ్ డౌన్ సైడ్ నుంచి మూవ్ అవుతున్నప్పుడు కూడా ఆ లెవెల్ మంచి రెసిస్టెన్స్ గా కూడా యాక్ట్ అయింది కాబట్టి ఆ రేంజ్కి వస్తున్నప్పుడు నిఫ్టీ లెవెల్స్ గమనించే ప్రయత్నం చేయండి సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుందని మీరు అనుకుంటే తప్పకుండా మన వీడియోని మన వాళ్ళతో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఇవా వీడియోస్ మీకు నచ్చా అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్